రైతు బజార్ల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే కాయగూరలు నిత్యావసర సరుకులు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కిందని విశాఖ రూరల్ జిల్లా వైఎస్ఆర్ పార్టీ రూరల్ జిల్లా అధ్యక్షులు సెరగడం చిన్నప్పలనాయుడు అన్నారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలంలో ఉన్న రైతు బజార్ ను ఆయన సందర్శించారు. ఈ రైతు బజార్ లో ప్రజలకు ఎలా అందిస్తున్నారో తెలుసుకుని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారి ప్రజలకు వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. దీనిలో భాగంగా ఇళ్ల వద్దే ఉంటున్న ప్రజలందరికీ తక్కువ ధరకు కూరగాయలు నిత్యావసర సరుకులు అందేలాగా తగిన చర్యలు చేపట్టాలని అన్ని శాఖల అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేశారు. ప్రజలందరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. వైద్య సిబ్బంది ఈ మూడింటికి ప్రజలందరూ వాళ్ళకి అప్పుడప్పుడు మేము కూడా తప్పులు చేస్తాం. పెద్ద మనుషులు మా సీఏ గారు చేస్తారో తెలియచేది నాకు తెలుసు కదా. ఏం చెప్తాను బయటకి కూడా ఇళ్ళకే పరిమితం అవ్వమని, మనిషికి మనిషికి డిస్టెన్స్ పాటించమని, ప్రతి ఒక్కరిని కూడా జాగ్రత్తగా ఉండి బయట తిరగొద్దనేటటువంటి దీంట్లో ఉంది. ఒకవేళ బలవంతాన్ని కొంతమంది తిరిగినా కూడా చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోమని కూడా పోలీస్ అధికారులు కూడా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఎందువల్ల అంటే ఇది ప్రజల శ్రేయస్సు కోసమే ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది. చేస్తున్నారు కూడా గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ. అమెరికా చూసాం, అగ్రరాజ్యం రాజ్యం కకావికల అయిపోయింది, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది, వేల మంది రోజు చనిపోతున్నారు. దీనికి కారణం ప్రభుత్వ ఉత్తర్వుల్ని ప్రజలు పట్టించుకోకపోవడం వల్ల ఇది జరిగింది. అలాగే ఇట్లీ చూసాం, రెండు అగ్రరాజ్యాలు ఇట్లీ కూడా మంచి దేశం, ఆ రెండు దేశాల్లో చూసి మనం నేర్చుకోవాలన్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు. మన ప్రజలందరూ కూడా మన ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపు కానీ, ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపుని కానీ ప్రతి ఒక్కరూ పాటిస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ముఖ్యమంత్రి గారి పిలుపుని గౌరవించి ఉదయం 6 గంటల నుంచి 1 గంట వరకు నిత్యావసర వస్తువుల వరకే పరిమితమై, మధ్యాహ్నం ప్రతి ఒక్కరు కూడా ఇళ్ళకి పరిమితం అయిపోవాలి. ఎక్కడైనా దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కానీ, విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కానీ మనకు తెలిస్తే ఇమీడియట్గా ప్రభుత్వ అధికారులకి, ప్రభుత్వ వైద్యులకి తెలియజేసి వాళ్ళని ఇంట్లో ఉండే విధంగా బయటకు రాకుండా ఓ 14 రోజుల పాటు కట్టలు చేయవలసిన పని ఉంది.